రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన మన్యం జిల్లాకు మన్యసీమ అనే నామకరణం పెట్టాలని విజయనగరం జిల్లా జేఏసీ అధ్యక్షులు నిమ్మక జయరాజు డిమాండ్ చేశారు. మన్యం జిల్లా బదులుగా మన్యసీమ అనే పేరు పెట్టాలని జేఏసీ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్వతీపురంలో ఉన్న ఐటీడీ కార్యాలయం గుమ్మలక్ష్మీపురంలోకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ నాయకులతో పాటు గిరిజనులు కోరుతున్నారని తెలిపారు. సిద్ధుడి గ్రామాలు కావద్దు, అది తప్పు అని అంటారు. రేపు పొద్దున్న ఈ జిల్లా బయటకృష్ణ ఇది మీకు మీ సిద్ధుడి ఏరియా ఎస్టీ కులం జాయిన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆ సందర్భం ఏర్పాటు చేసి ఆ తర్వాత కొన్ని సంఘటనలు వచ్చి దానికి వ్యతిరేకంగా వైవాల్మీ ఇష్యూ కానివ్వండి, ఇతరత్ర అనేక అంశాలపైన కూడా మన పోరాటాలు చేయడం, ప్రభుత్వానికి మన వైఖరి చెప్పడం, వీరైతే మనం రాష్ట్రపతి వరకు కూడా బాయ్ వాళ్ళని తీసుకు కానివ్వండి, అలాగే షెడ్యూల్ ఏరియా ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇవన్నీ చేయాలంటే ఒక్కరోజు ఇందాక చెప్పారు, గిరిజనులో అనేక రాజకీయ పార్టీలకి మద్దతు అనేక మంది ఒక సర్పంచులు ప్రజాప్రతినిధులు, కానీ సమస్య వచ్చినప్పుడు గిరిజన సమస్యలు అందరికీ ఒకటే ఉంటుంది. మన్యసీమ అన్న పేరు పెట్టాలని, అలాగే ఇప్పుడున్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాలని పరిరక్షిస్తూనే దాదాపు అనేక గ్రామాలు షెడ్యూల్ ఏరియాగా చేర్చాలని చాలా కాలం ఉన్నటువంటి డిమాండ్ని పరిగణలోకి తీసుకొని కేవలం పేరే గిరిజనని పెట్టడం కాకుండా ఆ గ్రామాలన్నిటికి కూడా షెడ్యూల్ ఏరియాలో కలపాలి. వాటితో పాటు ఇప్పుడున్నటువంటి పార్వతీపురంలో జిల్లా కేంద్రం అయినటువంటి పార్వతీపురంలో ఉన్నటువంటి ఐటీడీని షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి గుమ్మలక్ష్మీపురం మార్చాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఐటీడీఏ ఈరోజు గిరిజనులకు ఒక సంరక్షణ సంస్థగా పనిచేయాల్సినటువంటి, కానీ అది సంరక్షణ కేంద్రంకు బదులు సవత తల్లి కేంద్రంగా ప్రస్తుతం పనిచేస్తుందని మొత్తం ఈ సమావేశంలో ఉన్నటువంటి గిరిజనులే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది గిరిజనులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పీఓ గారు వైఖరిని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అనేక ప్రయోజనాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా గిరిజనులకు అందటం లేదు. ఒకవేళ ఇచ్చినా సవత తల్లి ప్రేమగానే అవి మాకు అందుతున్నాయి తప్ప ఇంకోటి కాదు. ఈ జాప్యాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంది. అలాగే ఈ మధ్య ఒక దుస్సంఘటన చరిత్రలో లేనటువంటిది గిరిజన హృదయాలలో కలుషితమైనటువంటి సంఘటన అయినటువంటి ఇద్దరు మైనర్ బాలికలకు మరి అత్యాచారం చేసినటువంటి సంఘటన సందర్భంగా మరి గిరిజనుల పురోభివృద్ధికి పాటుపడవలసి వారికి సహాయపడవలసిన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు జేఏసీ నాయకులకు మరి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా ఒక రకంగా మా గిరిజన హృదయాల్లో కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మరి మాకున్నటువంటి ఆ డిమాండ్ని ఆయన పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా కోరుతున్నాను. జియ్యంవలస మండలం అన్నాడు పంచాయతీ కొత్తవలసలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది నాయకులతో. ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న జిల్లాల బైఫర్కేషన్ వాటి మీద జేఏసీగా మా తాలూకా ఇది అభిప్రాయాన్ని తెలియజేయాలన్నది ఈరోజు ముఖ్య ఉద్దేశంగా చెప్పదలుచుకాను. మన్యసీమ జిల్లా పార్వతీపురం కేంద్రంగా ప్రకటించారు. మన్యం అంటే అది అర్థంలో చూసిన అడివనే వస్తుంది. దానివల్ల మా గిరిజనులకు అదనంగా ఒరిగింది ఏమీ లేదు, అలాగని చెప్పి దాన్ని తీసేయమని కూడా మేము చెప్పము. కానీ దాని అర్థం వచ్చేటట్టు మన్యసీమ జిల్లాగా ప్రకటిస్తే మంచిదనేది జేఏసీ అభిప్రాయపడింది. అయితే జేఏసీ అక్కడ మా పార్వతీపురం కేంద్రంగా ఉన్న ఆ జిల్లా కేంద్రంలో ఉండే ఐటీడీఏ ఖచ్చితంగా షెడ్యూల్ ప్రాంతంలో తరలించాలి అనివార్యంగా. గతంలో ఇది లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఐటీడీఏ గిరిజనులకు అందించవలసిన అభివృద్ధి కూడా ఏమీ లేదు. ఇది గతం గడిచిపోయింది. కొత్త జిల్లాలోనైనా ఖచ్చితంగా ఐటీడీఏని భద్రగిరి అంతకుముందు ప్రారంభంలో
ఐటీడీ ఏర్పాటుకు ముందే భద్రగిరి కొంత అక్కడ కొంత ప్రారంభించారు, స్టార్ట్ చేసి వెళ్ళారు అక్కడే. అందుకనే ఈ భద్రగిరి గుమ్మలక్ష్మీపురం బేస్డ్ ఐటీడీ ఏర్పాటు చేయాలి. అయితే మేము ప్రధానంగా ఏదో ఆదరబాదరగా చేసిన ఈ చట్టంలో ఏంటంటే, ఇప్పటి వరకు గిరిజన హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో, పీసా కానీ 1/70 కానీ షెడ్యూల్ ఏరియా అంటే 1950లో ప్రెసిడెంటియల్ ఆర్డర్ గజిట్ నోటిఫికేషన్లో ఉన్న షెడ్యూల్ గ్రామాలు కానీ, అలాగే నాన్ షెడ్యూల్ ఇప్పటికే ఉన్న గ్రామాలు కానీ అవి ఖచ్చితంగా నోటిఫై చేయాలి. ఫలానా ఇవి ఉన్నాయి షెడ్యూల్ గ్రామాలు, దాని తాలూకు హక్కులు కంటిన్యూ అవ్వాలి ఫిఫ్త్ షెడ్యూల్. అలాగే నాన్ షెడ్యూల్ ఉన్న గ్రామాలు భవిష్యత్తులో షెడ్యూల్ కలిపే ప్రయత్నం చేస్తామనే భరోసా ఈ గజిట్ నోటిఫికేషన్లో ఉండాలి. ఈ విధంగా ఉంటేనే ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఈ జిల్లాలు పేర్లు పెట్టడం వల్ల ఏదో గిరిజనులకు ఏదో అయిపోద్దని మేము అనుకోవడం లేదు. అయితే అది పూర్తిగా మార్చమని లేదు, దాన్ని యాడ్ చేయమన్యమైన దానికి మన్యసీమ యాడ్ చేయమంటున్నాము. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేస్తాము.